ఈ బోర్డర్ మీద గ్రామాలను తెలంగాణతో ఆంధ్ర లైన్ కడ పోయి వాళ్ళు లైన్ కట్టి వాళ్ళ మంది మన మంది కలిసి పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు అయిపోయింది ఆ షాప్ల కాడ. ఇది గుడుంబ స్టార్ట్ అయింది, ఇది కొంపల పుచ్చుకట్టుంది, ఆగుతుందా ఆగుతలేదు. ఈ నాలుగు రాష్ట్రాలు వీళ్ళు తెరిచే వరకు పక్క నుంచి పోయింది. ఈ మద్యం స్మగ్లింగ్ మొదలవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మగ్లింగ్ వస్తుంది. ఈ మద్యం ఒకటి సెకండ్స్ అని ఉంటాయి, ఏది బిల్లు లేకుండా అమ్మేసి అవి తయారైతే ఇప్పుడు అవి వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ వీళ్ళు మామూలుగా గొడవ చేస్తారు. ఇది మళ్ళీ వాళ్ళ పేరు ఏంది, అది డ్రైవరీసా, అది తయారు చేస్తారు. డిస్టిల్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు గొడవ పెడతారు. వాళ్ళు ఏమంటారంటే మేము ఇక్కడ మరి పైసలు కట్ట పడితే మేము లైసెన్స్ ఉంటుంది సార్, మాకు పైసలు వాపసి ఇస్తారా, మరి మీరు అన్ని అందరు ద్వేషమని తెలిసి మీరు తెరవాలని చెప్పి వాళ్ళు గొడవ పెడతారు. అన్నిటి దృష్టి ఆలోచించినప్పుడు 100% తెలుసుకుంటే తప్ప గత్యంతరం లేదు, 100% తెరవాల్సి. రేపటి నుంచే అంతా కూడా మద్యం షాపులు తెరుస్తారు, ఈ రెడ్ జోన్ జిల్లాలో కూడా తెరుస్తారు. కాకపోతే ఏంది, ఇక్కడ ఒక 15 షాపులు మాత్రం తెరవరు. కంటైన్మెంట్ జోన్స్లో 15 షాప్స్ ఉన్నాయి. మన దగ్గర 2500 సార్ కాదు, తక్కువనాయి, 2300 చిల్లరే ఉన్నాయి, 2200 చిల్లరే చెప్పిండు, 2200 ఆరు షాప్స్ ఉన్నాయి. అందులో ఒక 15 షాప్స్ మాత్రం తెరవరు, మిగిలిన షాపులను తెరుస్తారు. కానీ బార్లు పబ్బులు క్లబ్బులు నో, ఇటన్నీ కాస్త వాటిని అనుమతించరు. ఈ మద్యం ధరలు కూడా కొద్దిగా పెంచుతూ ఉన్నాం, 16% పెంచుతాం యావరేజ్గా. అది ఏం లెక్కన తీసిన ఇంతకుముందు కదా, తక్కువ అది ఒక స్లాబ్ తక్కువ స్లాబ్ తక్కువ రేట్ ఉండేవి ఉంటే చీప్లికర్ అంటారు దాన్ని, దాని మీద 11% పెంచుతారు. మిగిలిన వాటి మీద కొద్దిగా ఎక్కువ పెంచి ధనవంతుల ధర ఎక్కువ తీసుకుంటారు. దాని ఉన్నది ఇక దాచిపెట్టి ఒక ముసుగులో కుదిరాటది, పేదలు తాగే దాని మీద 11% ఉంటుంది, 11% తక్కువ ధరలు దొరుకుతుంది. మిగిలిన దాని మీద కొంచెం ఎక్కువ ధర ఉండి మొత్తం మీద యావరేజ్ మటుకు 16% ఉంటుంది, 16% పెంచుతారు. ఇది మళ్ళీ తక్కువ కూడా కాదు, ఇక మళ్ళీ వాపసు తీసుకోరు. కొంత చర్చ జరిగింది, అవతల 70 పెంచు 80 పెంచు నిజమే, అట్లా పెంచద్దు. ఇవి మొత్తం కొంపరామే పరిస్థితి వస్తుంది కాబట్టి మోడరేట్గా పెంచండి అని చెప్పినాం. ఆ రేటుగా 16% ఇంక్రీజ్ ఉంటుంది ఉదయం 10 గంటల నుంచి. ఇక్కడ మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నా, వైన్ షాప్స్ వాళ్ళకు నా హెచ్చరిక, వైన్ కొనుక్కునే వాళ్ళకు కూడా నా హెచ్చరిక, ఎట్టి పరిస్థితులలో భౌతిక దూరం పాటించాలి. మీరు నిన్న టీవీలో బ్రతిమాలుతున్నా, రేపు దిగింది ఫోటోలు, ఎందుకంటే దొరికి మటుకు ఒకటే క్షణంలో క్యాన్సిల్ చేస్తాం, వెంటనే మూసేస్తాం, గంట లోపలనే ఆర్డర్ ఇచ్చి బంద్ చేస్తాం. దొరుకుతుంది కదా మీకు, 12 గంటలు కుల్ల ఉంటుంది, కొనుక్కోరాదా, గంట గంట గడబడేందుకు నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజంలో కొంచెం డిసిప్లిన్ చూపెట్టాలి మనం. మన వైద్యులు కష్టపడుతుండ్రు, అహోరాత్రులు తిప్పలు పడతాడు. సో అట్లా అటువంటి సందర్భంలో దాన్ని చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి తప్ప, మీకు తెలిసింది అయిపోయి ఇంకేడిపోతుంది దొరుకుతుందా. కాబట్టి అంత ఆగమాగమో లేదు, ఒకరి మీద కూడా పడి అంటే షాపు మార్నింగ్ 10 to 6 ఉంటుంది. కొనుక్కోవచ్చు కదా, ఏముంది, ఒక 3 గంటలు కొనుక్కో, 4 గంటలు కొనుక్కోండి, ఒకటే పాటు జమ అంతా కంగాలు పనిచేసుకోవాలి, ఏమక్కర్నా అట్లా. సో కాబట్టి ఆ పిచ్చి కాకుండా, పిచ్చి చేస్తాం మటుకు డెఫినెట్ క్యాన్సిల్ చేస్తాం. టీవీలు గ్యారంటీ చూపెడతాయి, రేపు గ్యారంటీ నేను కూడా చూస్తాను, టీవీ చూసినప్పుడు మాత్రం క్యాన్సిల్ అయితే అయిపోతుంది, అనవసరంగా నష్టపోతారు. కాబట్టి షాప్ ఓనర్లు కూడా దానికి ఆ దూరం పాటించినట్టు కొంత క్రమశిక్షణ, ఎందుకంటే ఇది డేంజరస్ బీమారి, ఇబ్బంది ఉంటుంది. షాప్ ఓనర్లకు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి అక్కడ కొంచెం శానిటైజర్ సిస్టమ్ పెడితే మీకు వ్యాపారం జరుగుతుంది, ప్లస్ రెండవది ఈ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అనేక లక్షలు సీసాలు అమ్ముతారు పర్ డే, లక్షలు. మాస్క్ లేకపోతే కూడా సీజ అయ్యారు, నో మాస్క్ నో వైన్ అని మీ స్లోగనా, నో మాస్క్ నో లిక్కర్ అని మా ఎక్సైజ్ మంత్రి చెప్తుండు. అయితే నో మాస్క్ నో గూడ్స్ అని నేను చెప్తున్నాను.